హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంశాలు, దీనిలో ఏంటంటే మనం జూలై టు సెప్టెంబర్ 2019కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసినటువంటి ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి డీజీపీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, గౌతమ్ సవాంగ్. వీరు నియమితులు కావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్కు పూర్తిస్థాయి డీజీపీగా గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. ఈయన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఇన్ఛార్జి డీజీపీగా ఉన్నటువంటి ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం 13వ తేదీన ఉత్తర్వులను జారీ చేశారు. ఆర్పి ఠాకూర్, వీరి యొక్క స్థానంలో గౌతమ్ సవాంగ్ను ఇన్ఛార్జ్ డీజీపీగా నియమిస్తూ 30వ తేదీ 2019 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చింది. అనంతరం పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం 4 సీనియర్ అధికారుల పేర్లతో కూడినటువంటి జాబితాను యూపీఎస్సికి పంపింది. దీనిపై 1 ఢిల్లీలో యూపీఎస్సి ఎంపిక కమిటీ సమావేశమైంది. ఆయా అధికారుల ట్రాక్ రికార్డు, ఇంకా సర్వీస్, పనితీరు తదితర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని కొన్ని పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వాటి ఆధారంగా గౌతమ్ సవాంగ్ను రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా ఎంపిక చేసుకుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ను నియమిస్తూ 13వ తేదీ 2019 రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 2 ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. అధికార భాషా సంఘంలో 4 సభ్యులను నియమించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో తెలుగు భాషా వినియోగం, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో తెలుగు వినియోగంపై తనిఖీలు చేసి ఆదేశాలు ఇచ్చేటటువంటి అధికారం అధికార భాషా సంఘానికి ఉంటుంది. ప్రధాని మోదీ చైర్మన్గా ఉన్నటువంటి కేంద్రీయ హిందీ సంస్థల్లో యార్లగడ్డ సభ్యునిగా ప్రస్తుతం సేవలను అందిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఏ తేదీ నుంచి ప్రారంభమైంది? ఆన్సర్, 15వ తేదీ 2019 నుంచి ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి గ్రామ పట్టణ వాలంటీర్ల వ్యవస్థను 15వ తేదీన విజయవాడలో ప్రారంభించి వాలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. అక్టోబర్ రెండవ తేదీ నుంచి అమల్లోకి రానున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు పనిచేయాలని, రైతు భరోసా, అమ్మ ఒడి, పేదలకు ఇళ్ల పట్టాలు వంటి ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను గుర్తించి వారికి సహాయాన్ని అందించేటటువంటి బాధ్యతను వాలంటీర్లే తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 50 ఇళ్లకు, అదేవిధంగా గిరిజన ప్రాంతాలలో అయితే ప్రతి 35 ఇళ్లకు, ఇంకా పట్టణ ప్రాంతాలలో అయితే ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం గ్రామ పట్టణ వార్డుల్లో 266796 మంది వాలంటీర్లను నియమించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 60 దాటిన
డ్వాక్రా మహిళలకు పింఛను సహాయం అందించేటటువంటి అన్న అభయ హస్తం అనే పథకం పేరును ఏ పేరుతో మార్పు చేశారు? ఆన్సర్, వైఎస్ఆర్ అభయ హస్తం అనే పేరుతో మార్పు చేశారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 60 ఏళ్ళు దాటినటువంటి డ్వాక్రా మహిళలకు పింఛన్ సహాయం అందించేటటువంటి పథకం అన్న అభయ హస్తం అనేటటువంటి పేరును వైఎస్ఆర్ అభయ హస్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్పు చేసింది. అలాగే చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును వైఎస్ఆర్ పెళ్లి కానుకగా మార్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మీడియా అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, దేవులపల్లి అమర్ గారు నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ మీడియా అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా సీనియర్ పాత్రికేయుడు అయినటువంటి దేవులపల్లి అమర్ వీరు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 2022 ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ పదవీకాలం ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా, లేదా ఎప్పటి వరకు ఆయన సేవలు అవసరమని ప్రభుత్వం కనుక భావిస్తుందో అప్పటి వరకు కూడా అమర్ ఆ పదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వులలో పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్, 2019 పోషణ్ అభియాన్ అవార్డులో ఐసీడిఎస్ సిఏఎస్ విభాగంలో ప్రథమ స్థానం దక్కించుకున్నటువంటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించినటువంటి పోషణ్ అభియాన్లో ఉత్తమ పనితీరు కనబరిచినటువంటి రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాజెక్టులు, ఇంకా క్షేత్రస్థాయి సిబ్బందికి కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ 2019 అవార్డును అందజేశారు. పోషణ్ అభియాన్ అవార్డులలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 55,000 పైగా అంగన్వాడీ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు అందించడం, డేటా వినియోగంలో సమర్థవంతంగా పనిచేస్తున్నందుకు ఐసీడిఎస్ సిఏఎస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలు ఉన్నటువంటి గ్రూప్ 2 విభాగంలో తొలిస్థానంలో నిలిచింది. కార్యకర్తల సామర్థ్యం పెంపు, విభిన్న ప్రభుత్వ కార్యక్రమాల అమలు, సమన్వయంతో పథకాల అమలు, ఇంకా ప్రవర్తన మార్పులు, సామాజిక సమీకరణ అనేటటువంటి అంశాలలో రాష్ట్రానికి ద్వితీయ అవార్డు దక్కింది తెలంగాణతో పాటు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఇటీవల ఏ జిల్లాలో జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం చేపట్టినటువంటి తొలి ప్రయోగం విజయవంతమైంది? ఆన్సర్, నెల్లూరు జిల్లాలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మేలుజాతి పశువుల ఉత్పత్తి లక్ష్యంగా నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలోని జాతీయ కామధేను పునరుత్పత్తి కేంద్రం చేపట్టినటువంటి తొలి ప్రయోగం ఫలించింది. ఐవీఎఫ్ టెక్నాలజీతో గత సంవత్సరం నవంబర్లో గుజరాత్కు చెందినటువంటి తార్ పార్కర్ జాతికి చెందిన ఆవులలో ఒంగోలు జాతి పిండాన్ని ప్రవేశపెట్టారు. ఫలితంగా గుజరాత్ జాతి ఆవులు ఒంగోలు జాతి దూడ పుట్టింది. ఓకే, గుజరాత్ జాతి ఆవుకు ఒంగోలు జాతి దూడ అనేది పుట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలను నడిపేటటువంటి వారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా 9542800800 అనేటటువంటి వాట్సాప్ నెంబర్ను ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ ప్రారంభించింది. ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి వాహనాలను నడిపేటటువంటి వారిని పౌరులే గుర్తించి ప్రభుత్వానికి పట్టించేందుకు వీలుగా వాట్సాప్ నెంబర్ 9542800800ను రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య
వీరినే మనం నాని అని కూడా పిలుచుకుంటాము. నాని గారు 28వ తేదీన ప్రారంభించారు. తప్పు చేస్తే సాధారణ పౌరుడు స్పందిస్తాడనేటటువంటి స్పృహ వాహన చోదకుల్లో పెంపొందించేందుకు రవాణా శాఖలోని పబ్లిక్ పోలీసింగ్ను తీసుకొచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, సఫారీ ఇండియా మ్యాగజైన్ అందజేసేటటువంటి ఆధ్యాత్మిక పర్యాటకంలో ఉత్తమ రాష్ట్రం అవార్డును ఈ కింది ఏ రాష్ట్రం ఎంపికైంది? సఫారీ ఇండియా మ్యాగజైన్ అందజేసేటటువంటి ఆధ్యాత్మిక పర్యాటకంలో ఉత్తమ రాష్ట్రం అనేటటువంటి అవార్డుకు ఏ రాష్ట్రం ఎంపికైంది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంపికైంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్కు 2019-2020 సంవత్సరానికి గాను ఆధ్యాత్మిక పర్యాటకంలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు అనేది లభించింది. ఈ అవార్డును 30వ తేదీ 2019 న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి ప్రహ్లాద్ సింగ్ పటేల్ వీరి చేతుల మీదుగా రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అందుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఒక ప్రకటనను విడుదల చేసింది. సఫారీ ఇండియా మ్యాగజైన్ ఇస్తున్నటువంటి సఫారీ ఇండియా సౌత్ ఏషియా ట్రావెల్స్ అవార్డ్స్లో భాగంగా రాష్ట్రానికి ఈ అవార్డు అనేది లభించిందని తెలిపారు. అనంతరం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ అవార్డును ఇలా అందుకోవడం వరుసగా ఇది 3వ సంవత్సరం అని తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, 2019 గాను స్వచ్ఛ మహోత్సవ అవార్డుకు ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వే స్టేషన్ ఏమిటి? ఆన్సర్, తిరుపతి రైల్వే స్టేషన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తిరుపతి రైల్వే స్టేషన్ ఈ ఏడాది అంటే 2019 స్వచ్ఛ మహోత్సవ అవార్డుకు ఎంపికైంది. తాగునీరు పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం ద్వారా స్వచ్ఛ రైల్వే స్టేషన్లలో తిరుపతి 3వ స్థానంలో నిలిచినట్లుగా రైల్వే బోర్డు డైరెక్టర్ షీలా వర్మ గారు 30వ తేదీన వెల్లడించారు. రాజస్థాన్లోని జోధ్పూర్ జైపూర్ రైల్వే స్టేషన్లు ప్రథమ ఇంకా ద్వితీయ స్థానాలలో నిలిచాయి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, రాజస్థాన్లోని జోధ్పూర్ ఇది ప్రథమ స్థానంలో, అదేవిధంగా రాజస్థాన్లోని జైపూర్ ఇది 2వ స్థానంలో నిలిచాయి. 3వ స్థానంలో తిరుపతి రైల్వే స్టేషన్ చోటును దక్కించుకుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ క్రింది ఏ ప్రాంతంలో క్షిపణి పరీక్ష కేంద్రంను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్, నాగైలంక అనేటటువంటి ప్రాంతంలో. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, కృష్ణా జిల్లాలో రానున్నటువంటి క్షిపణి పరీక్ష కేంద్రానికి తుది అనుమతులు వచ్చేశాయి. 1,200 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు కీలకమైనటువంటి 2వ దశ అనుమతిని కేంద్ర పర్యాటక అటవీ మంత్రిత్వ శాఖ తాజాగా మంజూరు చేయడంతో ఈ కేంద్రానికి అడ్డంకులన్నీ కూడా తొలగినట్లయింది. నాగాయలంక అనేటటువంటి మండలం గుల్లల మోద అనే తీర ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రం కోసం 154.42 హెక్టార్లను కేటాయించింది. దీనిలో కొంత అటవీ ప్రాంతం ఉండడంతో అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి అయ్యాయి. 2017 తొలిదశ అనుమతి లభించింది. ఎట్టకేలకు 2వ దశ అనుమతిని కేంద్రం మంజూరు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 2019 గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఎవరు? ఆన్సర్, బి సురేష్ కుమార్ వీరు ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు కృష్ణా జిల్లా నిడమనూరుకు చెందినటువంటి ప్రధానోపాధ్యాయుడు బట్టు సురేష్ కుమార్ వీరు ఎంపికయ్యారు. రాష్ట్రం నుంచి మొత్తం 6 ఉపాధ్యాయుల పేర్లను పంపించగా కమిటీ సురేష్ కుమార్ను ఎంపిక చేసింది.
నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసినటువంటి సమగ్ర నీటి యాజమాన్య సూచిక 2018-2019 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆంధ్రప్రదేశ్ ఇది దేశంలో 2వ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి సమగ్ర నీటి యాజమాన్య సూచికలో ఆంధ్రప్రదేశ్ 74 మార్కులతో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. 75 పాయింట్లతో గుజరాత్ మొదటి స్థానంలో, అదేవిధంగా 71 పాయింట్లతో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో నిలిచాయి. జలవనరుల సంరక్షణ, సాగు, తాగునీటి సరఫరా విషయంలో తీసుకుంటున్నటువంటి చర్యల ఆధారంగా రాష్ట్రాల పనితీరును అంచనా వేసి నీతి ఆయోగ్ 3 ఏళ్లుగా ఈ నివేదికలు ఇస్తోంది. 2018-2019 నివేదికను ఆగస్టు 23వ తేదీన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, అదేవిధంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అయినటువంటి రాజీవ్ కుమార్, సిఇఓ అమితాబ్ కాంతులు విడుదల చేశారు. భూగర్భ జలాల రీఛార్జి ప్రాంతాల మ్యాపింగ్ను 100% పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలోని 15 లక్షల బోరు బావుల్ని పూర్తిగా బయోట్యాగ్ చేసి అందులోని భూగర్భ జలాల స్థాయిని ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పరీక్షిస్తున్నట్లు పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రస్తుతం మైసూర్లో ఉన్నటువంటి ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంను ఎక్కడికి తరలించనున్నారు? ఆన్సర్, నెల్లూరుకు తరలించనున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రతిష్టాత్మక ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరుకు తరలించనుంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు కేంద్రం ఏర్పాటుకు గతంలో అనుమతులను ఇచ్చినా కూడా తెలుగు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కర్ణాటకలోని మైసూరులో దాన్ని ప్రారంభించారు. తాజాగా దాన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు తరలించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం మైసూరులోని జాతీయ భాషా కేంద్రీయ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈ కేంద్రానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు సంచాలకుడిగా ఆచార్య డి మునిరత్నం నాయుడు వ్యవహరిస్తున్నారు. అందులో మరో 9 మంది పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దేశంలోనే తొలిసారిగా ఈ కింది ఏ రాష్ట్రంలో కేంద్ర గోదాములను వ్యవసాయ మార్కెట్గా మార్చారు? ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆన్సర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, దేశంలోనే తొలిసారిగా కేంద్ర గోదాములను వ్యవసాయ మార్కెట్లుగా మార్చారు. నెక్స్ట్ వన్, 70వ వన మహోత్సవ కార్యక్రమమును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నుంచి ప్రారంభించారు? ఆన్సర్, డోకిపర్రు. ఇది గుంటూరు జిల్లాలో ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆగస్టు 31వ తేదీ 2019 గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 70వ వన మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగినటువంటి సభలో మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి హరిత పన్ను విధించనున్నట్లుగా ప్రకటించారు. రాష్ట్రంలో 33% అటవుల విస్తీర్ణానికి ప్రతి ఒక్కరూ కూడా శ్రమించాలని వీరు పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏమిటి? ఆన్సర్, ఆంజనేయ రెడ్డి కమిటీ. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ఈ నిర్ణయంతో 52,813 మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కళ అనేది సాకారం కానున్నది.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వీరి యొక్క అధ్యక్షతన సమావేశమైనటువంటి కేబినెట్ ఆర్టీసీ ఉద్యోగులను రీడిజిగ్నేట్ చేయాలన్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి కమిటీ సిఫార్సులను ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. దీంతో ఇకపై ఆర్టీసీలోని ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణిస్తారు. వీరంతా కొత్తగా ఏర్పాటయ్యేటటువంటి ప్రజా రవాణా శాఖ కిందకు వస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేటటువంటి అన్ని సౌకర్యాలు, నియమ నిబంధనలు ప్రజా రవాణా శాఖలో విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి. ఈ ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రవాణా, ఆర్థిక, న్యాయ, సాధారణ పరిపాలన శాఖలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కొనసాగనున్నటువంటి సర్వీస్ రూల్స్ డైరెక్టర్ జనరల్ వీరి యొక్క నేతృత్వంలో ప్రజా రవాణా శాఖ పనిచేయనుంది. ఆర్టీసీ వీసీ అండ్ ఎండిఎక్స్ అఫీషియోగా కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఇసుక విధానం ప్రకారం ఇసుక రిచ్లు ఉన్నటువంటి జిల్లాలలో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుక ధర ఎంతగా నిర్ణయించారు? ఆన్సర్, టన్ను ఇసుక ధరను 375 రూపాయలుగా నిర్ణయించారు. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.